పాలకు సంబంధించినటువంటి వార్తని, మరోవైపు విజయవాడలో మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో వరద తీవ్రతకు సంబంధించిన ఏరియల్ వ్యూను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చుట్టుముట్టిన కష్టాలు అంటూ ఆకలి దప్పులు తలమటిస్తున్న లంక గ్రామాల ప్రజలు, కళ్ళ ముందు నీళ్లు పారుతున్నాయి కానీ గొంతు తడుపుకునేందుకు గొక్కడి మంచినీరు లేని పరిస్థితి, పేదలకు పట్టెడన్నం దొరకని దుస్థితి, అడుగుపడని అంధకారం, విషపురుగులు విలయతాండవం, ఇళ్ళు వీధుల్లో నీళ్లు పారుతుండటంతో అధ్వాన పారిశుద్ధ్యం, పట్టపగలే పీక్కుతింటున్న దోమలు, ఇది వేమూరు రేపల నియోజకవర్గాల లంక గ్రామాల ప్రజల దీనస్థితి. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవారిపాలెం తురకపాలెం తదితర గ్రామాలు మంగళవారం సాక్షి బృందం పరిశీలించి వర సహాయ కార్యక్రమాల కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుతున్న కొద్దిపాటి సాయం కూడా ఒక వర్గం వారికే చేరుతోంది. బాధితులకు అధికారుల ద్వారా పంపిస్తున్నట్టు చెప్తున్న ఆహారం, తాగునీటి ప్యాకెట్లు ఆయా గ్రామాల్లోని అధికారి పార్టీ నేతల ఇళ్లవదకు చేరుతున్నాయి. దీంతో ఒక వర్గం వారికే సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేదలు అన్నంతో పాటు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిపాటి నీరు ఆహారం వచ్చిందంటే చాలు, వాటి మీదకి జనం ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ నీళ్లు, విద్యుత్, మందులు, ఆహారం ఏమీ లేవు, కాపాడండి అని కేకలు వేస్తే బాబు చేతులు ఊపుతూ వెళ్ళారు. ముంపు ప్రాంతాల బాధ్యతలు ఆవేదన అంటే ప్రభుత్వం మా కోసం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇళ్ళు మునిగిపోయి ఆహారం, మందులు, విద్యుత్ లేక పిల్లలతో వృద్ధులతో తీవ్ర అవస్థలు పడుతున్నా అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని విజయవాడలోని ముంపు ప్రాంతాల బాధ్యతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళు మునిగిపోయి తాము ఏడుస్తుంటే సీఎం చంద్రబాబు పడవలో టీటు తిరుగుతూ చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారని ఆపారు. తమ సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలోని కుమ్మరపాలెం సమీపంలో ఉన్న లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నీట మునిగింది. దీంతో అపార్ట్మెంట్